हाय अंडी टीएफसीसी प्रेक्षकुलकु नमस्कारम नेनु मी किरण टीएफसीसी मूवी आर्टिस्ट असोसिएशन जॉइंट सेक्रेटरी रीसेंट गा उय्याला अने सिनेमा फस्ट शेड्यूल कंप्लीट अयिंदी इप्पुडु सेकंड शेड्यूल की मेमु वेल्लबोतुन्नाम आ सेकंड शेड्यूल की वेल्लबोये मुंदु मा डैरेक्टर मोहन रेड्डी गारि तोटि इंटर्व्यू आयन नन्नु इंटर्व्यू चेस्तारु नेनु आयन इंटर्व्यू चेस्तानु चूसी एंजॉय चेयंडि మీ డైరెక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఎప్పటి నుంచి మీరు డైరెక్టర్ అవుదాం అనుకున్నారు నేను డైరెక్టర్ అవుదాం అనుకుంది ఐ థింక్ ఇట్ వాస్ 1999 ఓకే బట్ నా ఏజ్ వచ్చేసి 17 ఇయర్స్ అనుకుంటా ఇది తెలియదు అది నాకు తెలిసి అంటే సినిమా అంటే ఒక ఇది ఉంటుంది కదా ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటుంది కదా ఎవరికైనా అది అయి ఉండొచ్చు అప్పుడు నాకు ఏం తెలియదు కూడా దాని తర్వాత నేను వచ్చేసి 2003లో హైదరాబాద్ రావడం జరిగింది అప్పుడు అంటే నేను వచ్చిన కొత్తలో నాకు అనిల్ రెడ్డి అని చెప్పేసి మా అన్నయ్య డాన్సర్ ఉండేవాడు కొరియోగ్రాఫర్ యాక్చువల్గా వచ్చి ఆయన దగ్గర ఉన్న తర్వాత అరే వద్దురా సినిమాలు అంటే పెద్ద ఎన్ని కష్టాలు మేమే పడుతున్నాం మళ్ళీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చి పడ్డావు అంటే లేదు లేదన్నా నేను ఎక్కడైతేందన్నా ఏ పని అయితే ఇంటి దగ్గర మాత్రం కష్టాలు ఉండవా నేను లేదన్నా నేను చేస్తానని చెప్పాను సరేరా మరి మీ ఇష్టం నేను అంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఫిల్మ్ ఏం చేశారు ఫస్ట్ ఫిలిం అని చెప్పడానికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలండి ఎందుకంటే నేను సినిమా అసిస్టెంట్ చేయడానికంటే ముందే నేను వర్క్ నేర్చుకున్నాను అది ఎలాగంటే మా కార్తిక్ రెడ్డి అన్నయ్య అడ్డా సినిమా డైరెక్టర్ చెప్తాను ఆయన రైటర్గా పనిచేస్తున్నప్పుడు నేను ఒక అన్న నేను ఇలా వచ్చాను అని అంటే అరే అదే ఇంద్ర అట్లెట్లు వచ్చినావు సరే ఒకసారి ఆఫీస్ రా అని చెప్పేసి దడ ఆఫీస్ అనుకుంటా ఐ థింక్ దడ ఆఫీస్ పిలిచి సరే వచ్చిన కానీ మరి నీకు ఏం తెలుసురా మరి నీకు ఏమైనా తెలుసా లేదా ఊరికి వచ్చేసా సినిమా అంటే అది ఈజీ కాదు అడ్డాకి వచ్చి దడ పుట్టించారన్నమాట అలాగే అతని దగ్గరికి వెళ్ళాక తను సజెస్ట్ చేశాడు సరే ఈ దగ్గర ఉన్న సబ్జెక్ట్ అనుకుంటా కదా చెప్పు అన్నాడు అంటే ఏదో చెప్పా ఓకేరా బట్ నీకు ఇంకా నేర్చుకోవాలి నువ్వు నేను ఒక బుక్ సజెస్ట్ చేస్తాను నీకు అని చెప్పేసి నాకు ఒక స్ట్రిట్ఫీల్డ్ స్క్రీన్ రైటింగ్ బుక్ అని పుట్టించాడు అనమాట దీంట్లో నేను నీకేం చెప్పను నువ్వు నిజంగా నీకు సినిమా మీద అవగాహన ఉంటే ఈ బుక్ చదివి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకో నోట్ చేసుకుని దాన్ని నోట్స్ లాగా ఉపయోగించుకున్నాను ఆ బుక్ ఉందని మీ దగ్గర ఇప్పుడు వెరీ గుడ్ ఎందుకంటే ఇప్పుడు దాన్నే ఫాలో అవుతుంటా నేను నేనే కాదు చాలా మంది దర్శకులు కూడా ఇప్పుడు అదే బుక్ ని ఫాలో అవుతుంటారు స్క్రీన్ ప్లే రాయడానికి చాలా మంది రచయితలు కూడా దాని తర్వాత వచ్చేసి రాజన్న డైలాగ్ అటర్ అజయ్ కుమార్ అన్న అజయ్ కుమార్ అన్న నేను ఆయన బాహుబలి కూడా వర్క్ చేశారు కదండి చేశారు ఇద్దరు రైటర్స్ దాంట్లో ఈయన ఒక అజయ్ కుమార్ వెరీ గుడ్ దాని తర్వాత ట్రిపుల్ ఆర్ చేస్తున్నారు వెరీ గుడ్ ట్రిపుల్ ఆర్ చేస్తున్నారు రైట్ అజయ్ అని వచ్చేసి అప్పుడు నాకు చాలా సపోర్ట్ చేశారు దీని తర్వాత ఓకే నేను వర్క్ నేర్చుకున్నాను బట్ ఇంకా స్ట్రగుల్ అవుతుంది నేను ఓకే ఇంకా స్ట్రగుల్ అవుతున్నప్పుడు అజయ్ అని ఉండి సరేరా నా దగ్గర ఉండు నా దగ్గర ఉండి రైటింగ్ సైడ్ ఉండు అని చెప్పేశారు అంటే ఫస్ట్ మీరు రైటర్గా వచ్చారు ఫస్ట్ వచ్చింది అసలు ఫస్ట్ నిజంగా వాస్తవంగా చెప్పాలంటే డైరెక్టర్ కంటే రావడానికంటే ముందు నేను పాట రచయితగా వచ్చాను ఓకే లిరిక్ రైటర్ గా వచ్చాను వచ్చి అప్పుడు తేజ గారు నువ్వు నేను సినిమా టైంలో తేజ గారిని కలిసాను తేజ గారు కలిసి మరి ఆయన మనసులో ఏమనుకున్నారు తెలియదు నన్ను చూసి ఒక నవ్వునవ్వాడు నాకు ఇప్పటికీ గుర్తుంది అది ఇక్కడ మర్చిపోలేదు తేజ సార్ అంటే అంతని కొడతారు అదంతా భయం ఉండేది సార్ అంటే నేను చిన్నపిల్లలు కాబట్టి నన్ను ఏమని లేకపోయింది అంటే అసలు ఆ నేచర్ అది కాదనిపించింది అప్పుడు ఏజ్ ఎంత అండి మీది నువ్వు నేను అప్పుడు ఎంత నాకు 19-20 ఇయర్స్ అంతకంటే ఓకే చూసి ఇదేంటి అనుకున్నాడేమో నాకు ఇప్పటికీ గుర్తుంది ఫస్ట్ టైం కలిసింది కూడా ఇండస్ట్రీలో నిజంగా ఎవరినన్నా ఒక డైరెక్టర్ని కలిసానంటే తేజ గారిని వెరీ గుడ్ ఇస్ అ వెరీ నైస్ పర్సన్ తేజ గారు అండ్ దాని తర్వాత వచ్చేసి అజయ్ కుమార్ తర్వాత వచ్చేసిన తర్వాత చాణక్య చిన్న అని ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న డైరెక్టర్ ఆయన నాకు టైటిల్ అంతగా ఐడియా లేదు ఆయన నేను కలిసి ట్రావెలింగ్ మాది అప్రాక్సిమేట్గా ఒక 9 ఇయర్స్ ట్రావెలింగ్ ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం 9 ఇయర్స్లో ఏం చేశారు 9 ఇయర్స్ ట్రావెల్ అంటే చాలా లాంగ్ ట్రావెలింగ్ అది లాంగ్ ట్రావెలింగ్ బట్ ఏంటంటే ఆయన అంతకుముందు సినిమా చేశారు అది ఇప్పుడు అనివార్య కారణాల వల్ల అది బయటకు కాలేదు రాలేదు కానీ ఇప్పుడు చేస్తున్నారు సినిమా టైటిల్ కూడా కథ కంచికి మన ఇంటికి ఓకే ఆయన సినిమా చేసేటప్పుడు బేసిక్గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని ఎవ్వరు కూడా ఎడిటింగ్ రూమ్లోకి రాలేదు నేను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను బట్ అట్ ద సేమ్ టైం అన్న ఉన్నాడు కాబట్టి తీసుకుపోయి పని నేర్చుకోరాను ఫస్ట్ సినిమా అంటే ఓన్లీ షూటింగ్లో స్క్రిప్ట్ పేపర్ పట్టుకొని తిరగడం కాదు సినిమా అనేది టేబుల్ మీద చాలా ఉంటుంది నువ్వు ఎడిటింగ్లో ఎడిటింగ్ సూట్లో కూర్చో నువ్వు అని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అప్పుడు ఓహో సినిమా ఇన్ని షార్ట్స్ చేస్తాము ఇలా కటింగ్ చేస్తారా ఓ అంటే ఒక డైరెక్టర్ అనే వాడికి ఎడిటింగ్ సెన్స్ అనేది ఉండాలి ఉంటేనే ఒక పర్ఫెక్ట్గా సినిమాని చేయగలుగుతాడు అనేది నాకు తెలిసింది ఇక తర్వాత కొంతమందితో చేశాను అంటే వాళ్ళతో నాకు అంత
వాళ్ళ దగ్గర నేర్చుకునే ఏం లేదు. అలా యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని సినిమాలు చేశాను కానీ అంటే నేను నేర్చుకున్నాను చెప్పకూడదు వాళ్ళ దగ్గర. ఓకే, అంటే దాని తర్వాత ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక సబ్జెక్ట్ అనుకున్నాం, అది చేస్తాం, అది కూడా టీం వర్క్ లైక్ చేస్తాం. కొంతమంది శనిదర్దులు ఉంటారు అంటే తిట్టకూడదు, కానీ వాళ్ళ వల్ల అది బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత ఒక్కటే అనుకున్నాను నేను, సినిమా అనేది ఒక టీం వర్క్. నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ని పట్టుకోవడం కాదు, నాకు టీం కావాలి, ఆర్టిస్ట్లు అయినా కెమెరామెన్, ఎడిటర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ పర్లేదు, ఇంకో 2 ఇయర్స్ వేస్ట్ అయిందా పర్లేదు, కానీ నాకు ఆ టీం కావాలి. ఆ డెడికేటెడ్ ఆ డెడికేషన్ ఉన్న వ్యక్తులు కావాలన్నా కానీ నేను అలా తిరుగుతూ స్ట్రగుల్ అవుతున్నా. స్ట్రగుల్ అవుతున్న టైంలో నిజంగా ఈ లాక్డౌన్ పడడం వల్ల నేను ఇంటికి వెళ్ళిపోతే నిజంగా నేను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళలేకపోయేవాని ఖచ్చితంగా చెప్తున్నా. లాక్డౌన్ అయినా సరే సరే వచ్చింది, ఏం చేస్తాను ఇంటికి పోయి మాత్రం, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పోయి మనకేదైనా ఇక్కడ నుంచి కొన్ని లేని పొంది అంటించుకొని పోయి ఇంటికాడ లాగా చేసే చెప్తే ఎందుకు, ఎక్కడ ఉన్నా అక్కడ ఉంటే బాగుంటుంది. సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి కాబట్టి మన సమాజంలో ఉన్నప్పుడు సమాజాన్ని మనం ఎంతో కొంత మేలు చేయాలి కాబట్టి నేను ఒకటే అనుకున్నాను, సరే ఇక్కడున్నాం ఏదో జరిగింది ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాను. 10 రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు, ఏంటిది అసలు మనం నిజంగా ఉన్నామా ప్రపంచంలో, ఎవరు బయట కనపడలేదు, ఏమీ లేదు, సడన్గా ఇదంతా ఏంటి అనిపించింది. 10 రోజులు నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నా. దాని తర్వాత అంటే జీవితం ఆగిపోద్దా, అసలు ఎందుకు ఆగిపోవాలి జీవితం అని చెప్పేసి ఒక పాజిటివ్ వేవ్లోకి వచ్చాను. లేదు, ఇది నిజంగా మనకు దొరికిన ఒక ఆపర్చునిటీ అనుకుందాం అనుకొని సబ్జెక్ట్ రాయడం మొదలుపెట్టాను. ఆ సబ్జెక్ట్ రాసిన తర్వాత ఇక మనం ఒకరికొకరు కనకపోయినా ఫోన్లు ఉంటాయి కదా, ఫోన్ల ద్వారా నేను ఫోన్ చేసి ఇలా రాదు ఇలా అనుకుంటున్నాను ఇలా అనుకుంటున్నాను అని మా టీం అందరికి చెప్పడం. దాని తర్వాత కిషోర్ గారు, ఆ కిషోర్ గారు నాకు లాక్డౌన్లో నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన బేసిక్గా చెప్పాలంటే నాకు ఉండడానికి సెల్టర్ ఇచ్చి నిజంగా నేను అంత ప్రశాంతంగా ఉండగలిగానంటే ఆయన చేయబట్టే, ఆయన ద్వారానే మీరు కూడా పరిచయం అయ్యారు. ఓకే, ఆయన ద్వారానే మీరు పరిచయం అయ్యారు. మీ పరిచయం తర్వాత ఇంకేం జరిగింది అనేది మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది ఓకే, వెరీ గుడ్. మీరు నన్ను మరి ఫస్ట్ కలిసినప్పుడు ఏమనుకున్నారు, తర్వాత ఏమనుకున్నారు, నాతో ప్రాజెక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా నేనండి ప్రిన్స్ ది ఫైటర్ అనే మూవీ ఫస్ట్ కాపీ రెడీ ఉంది, మీకు తెలుసు, రిలీజ్కి ఉంది. తర్వాత తమిళ్ ఫిలిం ఒకటి కంప్లీట్ అయిపోయింది, అది రిలీజ్కుంది. ఈ కరోనా దీనివల్ల థియేటర్స్ లాక్డౌన్ అవడం వల్ల రిలీజ్కి నోచుకోలేకపోయినాయి రెండు. అయితే రేపు పొద్దున్న థియేటర్స్ వచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. సో నేను కూడా మీలాగే 2 మంత్స్ నేను ఇంట్లో ఉండే, అసలు ఎప్పుడు ఏదో ఒక వర్క్లో బిజీ ఉండేవాడిని. మూవీస్ 2 మంత్స్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోయానంటే ఇదేంటి ఇట్లయిపోయింది లైఫ్ సడన్గా, ఆల్ ఆఫ్ ఎ సడన్ అయిపోయింది. అంటే నేనే ఇట్లా అవుతాయి పాపం రోజువారీ కూలి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించాను. ఆలోచించిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడు దాకా నేను ప్రొడక్షన్ హౌస్ లేదండి, నాకు మీ సినిమాకే కిరణ్ ప్రొడక్షన్స్ అని పెట్టాను, కేపీ కిరణ్ ప్రొడక్షన్స్ అని. అయితే నేను లైక్ అంటే నాకు ప్యాషనేటెడ్ వాళ్ళ గురించి ఎదుగుతున్నాను. మీరు నాకు స్క్రిప్ట్ చెప్పారు, స్క్రిప్ట్ నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మీరు బడ్జెట్ చెప్పారు, బడ్జెట్ చెప్పాక సో ప్రొడ్యూసర్ ఎవరు అని అడిగినప్పుడు మీరు సో సార్ ఎవరు లేరండి, అదే లైక్ లేరండి, సో మనం చేద్దాం అనుకుంటున్నా అంటే అప్పుడు నేను స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. మీ ప్యాషన్, మీ టీం వర్క్ నచ్చింది, దాని తర్వాత ఫస్ట్ షెడ్యూల్ కూడా అయిపోయింది కదా, ఫస్ట్ షెడ్యూల్లో ఇంకా క్లారిటీ, ఫుల్ క్లారిటీ నాకు. అలా నేను మీ సినిమా ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమా ఇంకా మంచి సెకండ్ షెడ్యూల్ కూడా బాగా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే వీటినే ఏదో ఆటలాడుకోవడానికి సినిమా ఇండస్ట్రీ కాలేదు, చాలామంది అనుకుంటారు సినిమా అంటే లేదు, పెద్ద డైరెక్టర్ కూడా పెద్ద హిట్ కొట్టిన డైరెక్టర్ కూడా తర్వాత సినిమా పట్టలేకపోయారంటే సినిమా అనేదానికి రకరకాల కారణాలు ఉంటాయి. సినిమా ఫ్లాప్ అవ్వడానికి, సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎంచుకున్న కథ ఒకసారి కారణం కావచ్చు. ఎందుకంటే ఎంచుకున్న కథ ఒకసారి ఏం చేస్తామంటే కొన్ని సబ్జెక్టులు ఉంటాయి అది తీయాలంతే, అది ఆ సబ్జెక్ట్ తీయాలంటే కమర్షియల్గా హిట్ కాకపోవచ్చు అది, కానీ మంచి సినిమా నిలబడుతుంది. ఇక్కడ నేను పని తెలిసిన వాడికి ఎప్పుడు కూడా సినిమా ఎలా చేయాలో తెలుసు, సినిమా దానికి సినిమా అనే దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. నేను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఏది కూడా ఇప్పుడు అలా లాక్డౌన్ అయిందండి, లాక్డౌన్ లేనప్పుడే ఆఫర్లు దొరకవు మామూలుగా. లాక్డౌన్ అయిన తర్వాత ప్రొడ్యూసర్లు ఉండరు, సో ప్రొడ్యూసర్ 100% కావాలి మనకి ఒక మూవీ ప్లాన్ చేయాలంటే. సో ఈ ప్రొడ్యూసర్ మీకు తెలుసు కదా ఎన్ని కోట్లు పెట్టి సినిమాలు చేస్తుంటారు ప్రొడ్యూసర్లు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇంకా ఘోరంగా ఉంది, వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి చేస్తుంటారు. ఓకే, అయితే అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట, లేదు మనమే ఫ్రెండ్ స్టెప్ తీసుకుందాం. అట్లానే కొంతమంది నాకు సహకరించారు, మీ బ్రదర్ సాగర్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీ లొకేషన్స్ నాకు అన్నిటికంటే మించి మీ మదర్ ఆవిడ ట్రీట్మెంట్ చాలా నచ్చింది, అమ్మగారికి నమస్కారం.
ఆవిడ బ్లెస్సింగ్స్ వల్ల మీరు ఇంత స్టేజ్కి వచ్చారని మనసు నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఆవిడ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మీకు, అది మీరు దాన్ని కీప్ ఇట్ అప్, మీ లైఫ్ లాంగ్ కీప్ ఇట్ అప్ ఉంచుకోవాలి. అదే దేవుడు అండ్ 100% దేవుడి తర్వాత ఎవరైనా లేండి. దేవుడు తర్వాత ఓకే. మీరు రైటర్గా చేశారు కదా, రైటర్గా చేసినప్పుడు అంటే ఇది డైరెక్షన్ ఇది ఫస్టా, ఇంకింత ముందే డైరెక్షన్ చేశారు కదా, ఒకటి చెప్పారు ఒక మూవీ ఏదో ప్రాబ్లం వచ్చింది. కో డైరెక్టర్గా చేశారు, కో డైరెక్టర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు, రైటర్ టు డైరెక్ట్ డైరెక్టర్గా వచ్చారు అంతేనా? అసిస్టెంట్గా అసిస్టెంట్. వెరీ గుడ్ ఓకే. అయితే మీ ఇప్పుడు ఉయ్యాల సినిమా ఎలా జరిగింది, షూటింగ్ లొకేషన్స్ ఎలా జరిగింది అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా లాక్డౌన్ తర్వాత మనకు పర్మిషన్లు వచ్చింది, టెన్త్ పర్మిషన్ వచ్చింది. నిజంగా నేను హ్యాపీ ఫీల్ అవ్వడం కాదు, ఎందుకంటే నేను టెన్స్లో ఉన్నా, ఎందుకంటే నేను ఫస్ట్ అంటే ప్రీ ప్లాన్డ్ కదా నాది, సరే నేను అలాగో ప్లాన్ ఉన్నా, కానీ నేను ఆ టెన్స్లో ఉన్నా, నేను అక్కడ తీసుకెళ్తున్నా, లొకేషన్స్ ఏంటి అంటే ఆ ఊరు వాళ్ళ రియాక్షన్ అంటే ఎంత సొంత ఊరైనా ఎలా ఉంటుందో రియాక్షన్లు, మనం వెళ్తున్నాం షూట్కి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా చెప్పాలంటే పల్లెటూరుల మనసు ఎంత ఎంతైనా పల్లెటూరుల మనసే, వాళ్ళు ఆదరించిన తీరు, నన్ను ఆదరించిన మిమ్మల్ని ఆదరించిన తీరు కానీ ఆ విధానం కానీ, మీరు అంటే మోహన్ తీసుకొచ్చాడు ఇక్కడ డైరెక్టర్ అనేవాడు, అల్లుడు తీసుకొచ్చాడు, షూటింగ్ పెట్టాడు, పెట్టినా ఇంత సంతోషంగా మీరు వచ్చేటప్పుడు మీరు వాళ్ళతో మూవ్ అయిన విధానం కానీ, వాళ్ళు మీరు మూవ్ అయిన విధానం కానీ నాకు అది అప్పుడు హ్యాపీ అనిపించింది. నాకు స్టార్టింగ్లో టెన్స్ ఫీల్ అయ్యి ఏమనుకుంటారు వీళ్ళు, ఏమైద్దో, ఏం జరుగుద్దో అని. బట్ ఆ రోజు షూట్ చేసాం ఫస్ట్ షెడ్యూల్, ఎందుకంటే 7 డేస్ కదా, సిక్స్ డేస్. నిజంగా చెప్పాలంటే నా టీం గురించి చెప్పాలి ఫస్ట్, ఇదంతా చెప్పాలంటే ముందు నేను ఉయ్యాలనే సినిమాని షూట్ చేశాను చెప్పడానికంటే ముందు నా టీం ఫస్ట్ చెప్పాలి. నా టీం వచ్చేసి ఫస్ట్ నేను మళ్ళీ గురించి మాట్లాడాలి, మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ గురించి నేను పిలిచి మళ్ళీ మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం మనం, లేదు దెబ్బతో ఏదో ఒకటి చేద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైతే అవుద్ది అని చెప్పినప్పుడు, సరే మోహన్ ఖచ్చితంగా మనం కష్టపడుతూనే ఉన్నాం కదా, నువ్వేదో ఒకటి సృష్టించావు, పని సృష్టించావు నువ్వు, సరే ఆ పని ఖచ్చితంగా నా సపోర్ట్ చేస్తా, అంటే మన దగ్గర బడ్జెట్ లేదు మళ్ళీ, కానీ ఆ క్వాలిటీ మనం తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలంటే మనకి ఏం చేయాలో తెలుసు, మనకి తప్పేముంది బదిలాడదాం, పని చేయండి మా కోసం పని చేయండి, పాకెట్ మనీ ఇస్తామని చెప్తాను. సరే అన్నాడు తను, డన్ అన్నాడు. నేను ఒక బడ్జెట్ ఇచ్చేదానికి, తను నాకు ఇచ్చిన ట్యూన్స్ గురించి నేను చెప్పకూడదు, నా సినిమా గురించి ఎక్కువ చెప్పుకోకూడదు, అది ఎలాగో బయటికి పోయిన తర్వాత అందరికీ తెలుస్తుంది. మళ్ళీ ఆ ట్యూన్స్ ఇచ్చిన విధానం కానీ, తను కష్టపడ్డ ఆ విధానం కానీ నాకు అంటే ఫస్ట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ సాంగ్స్ అయినా ట్యూన్స్ అయినాకనే దీని అమ్మ ఏదో ఉంది, మనం ఏదో చేస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత నా కెమెరామెన్ తుమ్మలపల్లి సాయిరామ్ తుమ్మలపల్లి, ఇది తన ఫస్ట్ సినిమా, నాకంటే వయసులో చిన్నోడైనా తన టాలెంట్ ఏంటో నాకు తెలిసింది, నేను చూశాను ఇద్దరు, అది ఒక వీడియో కాదు రెండు వీడియోలు కాదు, వీటన్నిటికంటే తను కష్టపడే విధానం, తను ఏదన్నా ఒక డైరెక్టర్ చెప్తే దాన్ని నేను ఏ ఎక్విప్మెంట్ ఇచ్చినా సరే నా విజన్కు అందే విధంగా తను చేయగలడని నాకు నమ్మకం, నాకు అది ఆ నమ్మకాన్ని 100% నిలబెట్టాడు తను. దాని తర్వాత వచ్చేసి ఆర్టిస్టుల గురించి మాట్లాడారు, ఫస్ట్ మీరు ఇచ్చిన సహాయ సహకారాలు మరోలేనివి, ఇది నాకు తెలిసి ఏ హీరో డైరెక్టర్ అంత సపోర్ట్ చేయడం, మీరు నాకు దేవుడిచ్చిన అన్నో తమ్ముడో తెలియదు, మీరు మీ తర్వాత మంజీరా, మీరు మాకు దేవుడిచ్చిన డైరెక్టర్ తర్వాత మంజీరా. నిజంగా మేము మీ షూట్ చేస్తున్నప్పుడు నువ్వు ఆ మంజీరా ఇద్దరు ఫ్రేమ్లోకి వస్తే సాయికి నాకు పండగ అనమాట, మన యూపీకి నాకు వచ్చేస్తారు, ఇంకా పండగ మొదలైంది మనకి. దాని తర్వాత మీరు వచ్చి ఆ సీన్ మింగేస్తుంటే మీరు ఇంకా ఏం చేద్దాం, మింగేస్తుంటే సాయి మింగేయడం అంటే బాగా చేస్తున్నావా అంటే మేము ఒక 4 పేజీల సీన్ ఇస్తే అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనుకున్నాం అంటే మేము మన చిన్న సినిమా చేస్తున్నాం సాయి, టేబుల్ వర్క్ చాలా ఉంటుంది మనకి, మనం ఎలా చేస్తారో మనకు తెలియదు, మనం మాత్రం టేబుల్ వర్క్ అది మైండ్లో పెట్టుకున్నాం, ఎడిటింగ్ మైండ్లో పెట్టుకున్నాం మనం, ఎడిటింగ్ సెన్స్లో కట్ షాట్స్లో వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మేము 4 పేజీల సీన్ ఇస్తే మేము ఏ రేంజ్ పెట్టినా మేము 4 పేజీలు చెప్పేస్తాం. యాక్చువల్గా నేను హీరోయిన్ సెలెక్ట్ చేశాను కదా, దాని ఈ మన స్కూల్ తెలుసు కాబట్టి సెలెక్ట్ చేశాను, వేరే హీరోయిన్ అయితే మనకు వర్కౌట్ అవ్వదు, వాళ్ళు సింగిల్ సింగిల్ డైలాగ్ కట్ చేస్తుంటారు, టోటల్ సీన్ అనేది మైండ్లోకి వచ్చేస్తాను. స్క్రిప్ట్ కూడా ముందుగా తీసుకున్నాను, ఆమె కూడా ముందు ఇప్పించింది, రీజన్ అది మీకు గ్రౌండ్ అంటే ఇక్కడ నేను అడగాల్సింది ఏంటంటే
మీరు అనుకున్నట్టు వర్క్స్ మంచిగా ఇది కదా అంటే నేను మించిన దాని నేను నాకంటే నేను అనుకున్న దానికి నా విజన్ మించి చేస్తున్నాను నేను సూపర్ ఓకే కానీ మీరు చేసిన దానికంటే కూడా మా వర్క్ ఎందుకు మేము చూపిస్తాం మాకు తెలిసి మేము ఓకే మీ ఆ నమ్మకంతో మేము దిగాం కదండి ఓకే వెరీ గుడ్ మంచిది ఏదైనా మూవీ సక్సెస్ ఇంకా తర్వాత స్వప్న గురించి చెప్పాలి యాక్చువల్గా స్వప్న అనే ఆర్టిస్ట్ నా సినిమా చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ చాలా సీనియర్ మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ మాకన్నా చాలా సీనియర్ మోస్ట్ ఆవిడ వెరీ నైస్ పర్సన్ అవును నేను ఫోన్ కాల్ చేసి స్వప్న గారు ఇలా అనుకుంటున్నానండి సపోర్ట్ కావాలంటే అయ్యో అదే మోహన్ తప్పకుండా చేస్తాలని చెప్పింది మదర్ క్యారెక్టర్ సార్ హీరోయిన్ మదర్ మదర్ క్యారెక్టర్ స్వప్న స్వప్న గారు జేవీఆర్ జేవీఆర్ అన్న జేవీఆర్ అన్నది అసలు నాకు అసలు అది ఆ స్టోరీ చెప్పాలంటే ఇంక ఇది హైలైట్ స్టోరీ అనమాట జేవీఆర్ అన్నది మీరు తీసుకొచ్చారు బాగానే ఉంది స్వయం సో చూడు ఒకసారి బాగానే కట్ చేసినాక కట్ చేసి అంటే మా అమ్మ క్లాస్మేట్ అదే అక్కడికి వెళ్ళేసరికి మా టిఎఫ్సిసి మా ప్రెసిడెంట్ జేవీఆర్ నేను జాయింట్ సెక్రటరీ ఆయన ప్రెసిడెంట్ అక్కడ పోయిన తర్వాత నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైమ్ నాకు తెలిసినట్టు వాళ్ళు 25 ఇయర్స్ ఏమంట ఆఫ్టర్ లాంగ్ టైం కలుస్తున్నారు వాళ్ళు వాళ్ళు అక్కడికి పోయేసరికి వాళ్ళు అన్నా చెల్లెలాగా మాట్లాడుకుంటుంటే నాకు అంటే అన్ని పాజిటివ్ వ్యూస్ సినిమాకి పాజిటివ్ వ్యూస్ ఎందుకంటే సినిమా సక్సెస్ ఆ డబ్బులు వస్తాయి అనేది అది వేరే విషయం కామెడియన్స్ ఎవరు చేశారు కామెడియన్స్ ప్రేమ్ అని సంబరాల రాంబాబు క్యారెక్టర్ ఉంటుంది మా టిఎఫ్సిసి ఈసీ మెంబర్ అందరిని ఎలా తీసుకొచ్చా మా టిఎఫ్సిసిలో మాలో ఉన్న వాళ్ళు అందరు లాగేశారు ఎందుకంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని వచ్చాడు వచ్చి సార్ నాకు క్యారెక్టర్ ఏంటి సార్ క్యారెక్టర్ ఈ టైప్లో అనుకున్నాను ఏం క్యారెక్టర్ ఎలా బాబు నేను అనుకున్నాను సర్లే ఏదో అడిగాడు కిరణ్ చెప్పాడు ఏం రాద్దాం తనకి అసలు ఏంటి ఏం రాస్తే బాగుంటుందని సంబరాబాబు క్యారెక్టర్ అనేది నాకు ఈ సినిమాలో కాదు ఇంతకుముందు ప్రీవియస్ సబ్జెక్ట్లో నేను రాసుకున్న క్యారెక్టర్ అది అది ఎప్పటించో చెప్తుంటాను నేను సంబరాల రాంబాబు క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని నేను సరదా కూడా కొంతమంది ఊళ్ళో ఉండాలనుకుంటే సంబరాల రాంబాబు అని పిలిచేవాడిని సరదా జల్సాగా తిరిగేవాడిని అసలు తను ఏం చేస్తాడు తన బాడీ లాంగ్వేజ్ చూసాను నాలుగు రోజు రోజు ఆఫీస్కి వచ్చి పోతుంటే వచ్చేవాడు గంట 2 గంటలు కూర్చునేవాడు నేను అబ్జర్వ్ చేసేవాడిని ఏం చేయగలుగుతాడు మనవాడు ఏమైతే చేస్తాడని కానీ నాకు అనిపించింది ఏంటంటే నేను సబ్జెక్ట్ రాసుకున్న దాంట్లో ఇది చెప్పాలంటే అడిషనల్ క్యారెక్టర్ అది మాకు షూటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైపోయింది ఇది బేల్తుంది ఈ క్యారెక్టర్ ఇంకా ఇంకొక కామెడీ క్యారెక్టర్ చేశారు ఎవరండి మన క్రాంతి విద్యా విద్యా క్రాంతి కూడా కొత్తోడైనా బాగా చేశాడు చాలా బాగా చేశాడు అసలు అంటే మౌలు చేసుకునే దాన్ని ఒక క్యారెక్టర్ చెప్తే దాన్ని అలా మింగేసి అంటే డైజెస్ట్ బాడీ లాంగ్వేజ్ రియాక్షన్స్ కూడా బాగా ఇచ్చారు విద్యా కిరణ్ గురించి అదే విద్యా క్యారెక్టర్ కిరణ్ అన్న కిరణ్ గురించి నేను చెప్పేంతలోని కాదేమో అయ్యా నిజంగా చెప్పాలంటే అంటే కిరణ్ అన్న నేను కాదండి ఇంకో కిరణ్ ఉన్నాడు ఆయన గురించి కమెడియన్ క్యారెక్టర్ వెరీ ఫ్యాంటాస్టిక్ అమేజింగ్ ఆర్టిస్ట్ తను నేను చెప్తున్నాను తను ఖచ్చితంగా ఫ్యూచర్లో పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు తను ఇంకా మన దాంట్లో చేసిన అతను ఎవరు సెలెక్ట్ చేశారండి అంతా మీరే కదా చెప్పరండి కాస్టింగ్ రథసారదండి బాణాలు ఓకే రైట్ నెక్స్ట్ దాని తర్వాత మనకు మన దాంట్లో ఇంకో వ్యక్తి గురించి చెప్పాలండి నేను ఫస్టే చెప్పాలి ఆ వ్యక్తి గురించి నేను మర్చిపోయా సారీ నాకు తమ్ముడు అవుతాడు సాగర్ రెడ్డి నేను స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు నిజంగా నాకు సొంత తమ్ముడు కూడా అంత సపోర్ట్ చేయలేదు నేను ఫైనాన్షియల్కి కానీ మెంటల్కి కానీ కొంచెం అప్సెట్ అయినప్పుడు తన్ను పోషించి నన్ను హైదరాబాద్ మళ్ళీ హైదరాబాద్ అంటే నేను ఊరు వెళ్ళిపోయా మధ్యలో నా స్ట్రగుల్స్ చూశాడు చూసిన తర్వాత లేదు నువ్వు ఇక్కడ అంటే నన్ను మోంగి అని పిలుస్తారు యాక్చువల్గా వాళ్ళ పిల్లలు లేదు మోంగి నువ్వు ఇక్కడ ఉండాల్సి ఉండదు కాదు లేదు నువ్వు ఖచ్చితంగా నువ్వు అక్కడనే ఉండాలి రా నేను తీసుకుపోతాను వచ్చి నన్ను రూమ్ తీసి దాంట్లో పెట్టి ఒక రూమ్ కాదు వేగంగా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటే తీశాడు తీసి అందులో పెట్టి తన బైక్ మీద ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం అన్నమాట ఓకే తిరిగిన తర్వాత మొన్న నేను చెప్పలే ఎందుకు ఎవరికి చెప్పాలనిపించలే ఏమో ఏం జరుగుద్దో ఏందో సినిమా స్టార్ట్ చేస్తున్నాం ఇదో కాదు ఇదంతా పెద్ద కథ కదా సినిమా అనేది ఒక మహాసముద్రం లాంటిది ఇది అందులో దూకినాక ఒట్టు కొట్టుకొస్తామో తెలియదు మునిగిపోతామో తెలియదు బతికి బయటకు వస్తామో కూడా తెలియదు సరే అని చెప్పేసి తనకి నేను మనం మ్యూజిక్ సిట్టింగ్స్ అయినప్పుడు చెప్పలేదు తనకి తర్వాత ఒకరోజు ఫోన్ చేసి చెప్పాను సాగర్ ఇలా సినిమా చేస్తున్నాం రా మన ఊరు సైడ్ వస్తున్నా అంటే నువ్వు అదేంది నాకు చెప్పలేదు నువ్వు నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడి నువ్వు ఇంత అవకాశం వస్తే నాకు చెప్పవు నువ్వు చెప్పు మన దగ్గర ఏం సపోర్ట్ కావాలి నేను కూడా ఉన్నాను కదా వాళ్ళ మదర్ కూడా చాలా బాగా ఆదరించారు వాళ్ళ ఇంట్లో అని వెళ్ళిన తర్వాత అక్కడికి ఆ లొకేషన్స్ నాకు తెలిసి ఈ సినిమా అయిపోయిన తర్వాత
హైలైట్ అవుతాయి, నో డౌట్. అందరినీ ఒకళ్ళు మర్చిపోయారు. మనం అక్కడ ఉండడానికి రీజన్ సైదన్న అన్నకు కృతజ్ఞతలు ఎట్లా చెప్పాలని అర్థం కావట్లేదు నాకు. అవును నిజంగా అన్న, నువ్వు ఇంటర్వ్యూ చూస్తే మాత్రం అన్న నేను కాల్ పట్టుకున్నా తప్పలేదు, సాయం చేసిన అన్నగారు. నేను కూడా నా తరఫున వచ్చి మీరు నాకు చాలా సపోర్ట్, మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ టైంలో మాకు షెల్టర్ ఇచ్చి మీరు సపోర్ట్ చేయడం అనేది, మేము సోషల్ డిస్టెన్స్ పాటించేలాగా మాకు ఒక్కొక్కరికి ఒక రూమ్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను, మేము ఒకవేళ ఎంత పెద్ద స్థాయికి పోయినా మాత్రం నిన్ను మాత్రం మర్చిపోనన్నా. అండ్ ఇంకా చెప్పాలంటే గంటర, మేము ఎక్కడైతే షూట్ చేసామో ఆ ఊరి గ్రామ పంచాయతీ సర్పంచ్ బుచ్చిరెడ్డి గారు, ఇంకో లేడీ సర్పంచ్ ఉన్నారు కదా మనకు సపోర్ట్ చేశారు, ఆయనే బుచ్చిరెడ్డి గారే. ఓకే ఓకే, బుచ్చిరెడ్డి గారే వాళ్ళ భార్య, ప్రెసిడెంట్. ఓకే, ఆయన మనం వెళ్ళినప్పుడు ఆయన నిజంగా ఈ సామాజిక దూరం, ఈ కరోనా, మనం ఎట్లాగో అవన్నీ పాటించాము, పాటించినా కానీ మనం సపోర్ చేయాలి. ఆయన సపోర్ట్ చేసిన విధానం, ఆయన సపోర్ట్ చేసిన విధానం చేసుకున్నా. మీరు టీం ఎక్కువ ఏం లేరు కదా, ఆరు పాటిస్తూనే చేస్తున్నారు కదా, అదేం లేదు, చేసుకోండి. మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే కూడా మేము చేస్తాం, అదేం లేదు. ఎవరిని ఏమన్నా చెప్పండి మీరు, ఎందుకంటే మీరేమో డిస్టర్బ్ చేయట్లేదు కదా ఎవరిని. మీ పని మీరు చేసుకుంటున్నారు, మీ వ్యవసాయం అలా చేసుకుంటామో, మీ సినిమాలు అలా చేసుకుంటున్నారు. మేకప్ జగదీష్, మేకప్ జగదీష్ ఉంటే ఒక్కొక్కరి గురించి మాట్లాడాలి, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మళ్ళీ మర్చిపోయామనుకో, మళ్ళీ అన్న మనం మమ్మల్ని మర్చిపోయాం. జగదీష్ వాడు మొన్నే అన్నాడు, అదే మర్చిపోయినామన్న షూటింగ్లో ఉన్న మర్చిపోలేదు. జగదీష్, నేను మర్చిపోలేదురా, నేను ఇప్పుడు మర్చిపోతున్నా. నిజంగా నువ్వు, నేను సినిమా చేస్తానని నమ్మిన వ్యక్తి అతి కొద్ది మంది వ్యక్తులలో మేకప్ జగదీష్. ఓకే, సూపర్, చాలా సపోర్ట్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. నేను ఒక సర్టెన్ టైంలో నేను బడ్జెట్ చెప్పినప్పుడు కూడా లేదన్నా, నేను సపోర్ట్ చేస్తాను. అయితే మీ గ్యాంగ్లో ఒక ఇద్దరు ఉన్నారు, హైట్ బాహుబలి, నేను సపోర్ట్ చేస్తాను. అతని పేరు అంటే టోనీ, వాళ్ళ ఫ్రెండ్స్ మా రవికిరణ్, మా తమ్ముడు వాడు వచ్చి, వాడికి ఉంది, ఎందుకంటే వాడు నేను సబ్జెక్ట్ రాసినప్పుడు వాడికి సెన్స్ ఉంది, చెప్పేవాడు ఇలా ఉండాలి సబ్జెక్ట్, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి మేకింగ్. వాడు సడన్ గా ఎక్కడ చూడబడ్డాడు, ఊడిపడ్డాడు. నేను వెళ్ళాడనుకున్నా, బేసిక్ ఏంటంటే అమెరికా వెళ్ళాడనుకున్నాను, యుఎస్ఏ వెళ్ళాడని తెలిసిందా లాక్డౌన్ కంటే ముందే. అవి వెళ్ళలేదు, సడన్గా ప్రత్యక్షమై పక్కన నుంచి కూర్చున్నాడు, నేను చూడలేదు. పక్కన నుంచి కూర్చోవడం, ఇప్పుడు సడన్ చూస్తే పక్కన ఉన్నాడు, ఏంది రా సినిమా చేసి మనం చెప్పట్లేదు కదా, చెప్పకూడదు అనిపించాడు, అమెరికా పెట్టుకుంటున్నాను. అన్న తర్వాత వాడు వచ్చి న్యాయముడు తిరుగుతూ. ఓకే, ఓవరాల్గా ఓకే, మీరు అందరికి థ్యాంక్స్ చెప్పడం అయింది. ఇంకెవరన్నా గుర్తున్నారా, ఇంకో చెప్పేవారున్నారు ఎవరన్నా? ఇంకా మన చెప్పాలంటే కిషోర్ గారి గురించి, కిషోర్ గారు ఫస్ట్ చెప్పారు, కిషోర్ గారి గురించి, కిషోర్ గారి గురించి చెప్పాలి. అయితే ఇక్కడ ఇదంతా ఓవరాల్గా మీరు ఒక డైరెక్టర్ అవ్వాలి అనుకున్నారు, ఎన్నో రోజుల కళ, సంవత్సరాల కళ. నేను మీ లొకేషన్లో కూడా చూసా, మీ ఊర్లో మా మోంగి చాలా 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 టాలెంటెడ్ అన్నవాళ్ళు, కానీ అక్కడ మోంగి అనేవాడు, ఇక్కడ మోంగి సరే, అక్కడ మోహన్, ఓకే, వాళ్ళు మోంగి అంటున్నారు చెప్తున్నాను. మిమ్మల్ని చాలా టాలెంటెడ్ ఎవరైనా ముందుకొచ్చి రే సినిమా తీరా అని ఎవరు అడగలేదు ఇప్పుడు దాకా డబ్బులు పెట్టి ముందుకు వచ్చిన వాళ్ళు మీ ఊర్లో? ఎవరు లేరు. ఓకే ఓకే, కాన్సెప్ట్ ఇలా ఉంటుంది, తర్వాత మానేశారు, ఇంకా అడగడం మానేశారు. ఇంకా అడగడం మానేసింది అంటే ఒక్కటి పది సార్లు అడగలేం కదా ఎవరిని. అవును, బయట. సో మిమ్మల్ని టాలెంట్ ఉంది అనడం వేరు, దాన్ని ప్రాక్టికల్ గా చేయాల్సి. ఇప్పుడు నేను అయితే మీకు కిరణ్ ప్రొడక్షన్స్ నుంచి అది వచ్చింది అనమాట. ఖచ్చితంగా. ఓకే, వెరీ గుడ్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ లక్కీ. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ లక్కీ. నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను మీకు. నా కృతజ్ఞతలు మాటలతో చెప్ప, చేతలతోటి ఫస్ట్ కాపీ చేసి మనం దాన్ని చేతలతో చెప్తాను. నేను మీకు ఒక ప్రామిస్ చేస్తాను, దేవుడి దేవల్ల ఇది మంచి, మీరు అన్నట్టు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ నచ్చింది కాబట్టి ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయినాక ఈ అమౌంట్ ఏది వస్తుందో ఆ అమౌంట్ తోటి నీ నెక్స్ట్ మూవీ చేస్తాను, మీరే డైరెక్టరే చేస్తారు. డెఫినెట్గా. ఇంకా మరి టీము ఉంటారు, అంతా టీం మనమే ఉంటాం, మన టీమే కదండి, మన టీమ్. నో డౌట్ ఇప్పుడు మీరుంటే మా టీం అంతా ఉంటుంది కదా, వాళ్ళంతా నాకు అట్టాచ్ అయిపోయారు ఆల్రెడీ. సరే, మన సినిమా గురించి మాట్లాడాం, సినిమా గురించి మనం ఇప్పుడు ఒక షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ కూడా మాట్లాడుకోవాలి. ఓకే, ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన నా టెక్నీషియన్స్, ఫస్ట్ నా మ్యూజిక్ డైరెక్టర్ మల్లికార్జున్, నా డిఓపి తుమ్మలపల్లి సాయిరామ్, అండ్ మా హీరో కిరణ్ గారు, అండ్ మా హీరోయిన్ మంజిర, అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది, స్వప్న గారు, జేవీఆర్ అన్న, వీళ్ళ మెయిన్ ఒక్కళ్ళు మర్చిపోయారండి, మెయిన్ ఒక్కళ్ళు మర్చిపోయారండి. ఎవరు
ప్రొడ్యూసర్స్ ఎవరండి? విశ్వతేజ గారు, విశ్వతేజ గారు చాలా థ్యాంక్స్ అండి. నన్ను నమ్మి నాకు పార్ట్నర్, నా దాంట్లో పార్ట్నర్ అయినా కానీ మీరు ఏంటి ఎలా కూడా అడగకుండా నాకు మీరు చేశారు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా 100% చేస్తాను. చేసి మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకో పెద్ద ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నాం, దీనిలో సక్సెస్ కొడుతున్నాం, కొట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నాం. చాలా థ్యాంక్స్ మీరు నాకు నన్ను నమ్మి మీరు ఇన్వెస్ట్ చేసినందుకు ప్రాజెక్ట్లో. థ్యాంక్ యూ సార్. విశ్వతేజ గారు మిమ్మల్ని అయితే ఎప్పుడు మర్చిపోలేండి, ఇప్పుడు కూడా మర్చిపోలేదు. అంటే ఏదో నాకు గుర్తు, అంటే విశ్వతేజ గారు మిమ్మల్ని ఎక్కువ కలవలే కాబట్టి, ఎక్కువ మీరు ట్రావెల్ చేయలేదు కాబట్టి మీకు గుర్తుండిపోండి. నాకు బాగా ట్రావెల్ అయింది కాబట్టి నా బ్రదరే అనుకోండి. ఇంకే లేదు, అందరికి వచ్చేసారు. ఓకే రైట్. దీని తర్వాత ఇంకా మూవీ నెక్స్ట్ షెడ్యూల్? నెక్స్ట్ షెడ్యూల్ జూలై 1st వీక్, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏదో షూటింగ్ ఆపేస్తుంది, చూడాలి మరి దాన్ని బట్టి కాబట్టి చూద్దాం. ఓకే అండి. మన డైరెక్టర్ గారితో మా టీమ్ తోటి చిన్న చిట్చాట్లో టీఎఫ్సీసీ లైవ్లో మాకు అవకాశం ఇచ్చినందుకు టీఎఫ్సీసీ లైవ్కి, అలాగే ప్రధాన రామకృష్ణ గౌడన్న గారికి, ప్రతి ఒక్కరికి చేతులు నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మన టీఎఫ్సీసీ లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అంజు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్షరీ. బాయ్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్.